welcome to Sakshi Sports. రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్ అనూహ్య రీతిలో టై అయిన మ్యాచ్ అవును వరల్డ్ కప్ ఫైనల్ లో టై ఊపిరి బిగపట్టుకుని అభిమానులంతా జగజ్జేత ఎవరా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో సూపర్ ఓవర్ మరింత హిట్ పెంచింది చివరాఖరికి ఆతిథ్య జట్లు ఇంగ్లాండ్ విజయం వరించింది ఫైనల్లో ఎనభై నాలుగు పరుగులతో అజేయంగా నిలిచిన బెన్ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా టోర్నీ ఆశాంతం అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టు కేన్ విలియమ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది లండన్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత భారత్ వేదికగా ఈసారి ప్రపంచ కప్ జరగనుంది ఈ ఐసీసీ ఈవెంట్ అక్టోబర్ ఐదున మొదలై నవంబర్ పంతొమ్మిది ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాలు ఇప్పటి నుంచే హాట్ ఫేవరెట్లపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ సారథి పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచ కప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈసారి ఫేవరెట్లలో టీమిండియా ముందు అయితే ఆస్ట్రేలియా జట్టును తక్కువగా అంచనా వేయలేం వాళ్ళు కూడా అద్భుతంగా ఆడుతున్నారు మరోవైపు ఇంగ్లాండ్ కూడా పటిష్టంగా కనిపిస్తుంది ఇక ఆస్ట్రేలియన్లకు ఇండియాలో కూడా బాగా ఆడగల సత్తా ఉంది నా అభిప్రాయం ప్రకారం ఈసారి టీమిండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఈ మూడు జట్లలో ఒకటి ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని శ్రీకాంత్ అంచనా వేశాడు టీమిండియాకు సొంత గడ్డపై ఆడటం సానుకూల అని ఇక ఇంగ్లాండ్ తో పోలిస్తే ఆసిస్కో భారత్ లో టోర్నీ ఉండటం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు కాగా ఆస్ట్రేలియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ డిఫెండింగ్ చాంపియన్ బలోకి దిగనుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు లో కపిల్ డెవిల్స్ భారత్ కు తొట్ట తొలి ప్రపంచ కప్ అందించగా రెండు వేల పదకొండులో లో మహేంద్ర సింగ్ ధోని రెండోసారి వన్ డే వరల్డ్ కప్ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి